హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి టెట్టు డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అదే విధంగా నిన్న డిఎడ్ వాళ్ళకు మాత్రమే పేపర్ వన్కి అవకాశం ఇవ్వాలని వేసినటువంటి కేసుకి సంబంధించినటువంటి కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కాబట్టి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఎవరైనా కృతగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే టెట్ టు సంబంధించి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉపయోగించేటువంటి డైలీ ఫ్రీ లైవ్ టెస్ట్లు అదేవిధంగా ఆన్లైన్ క్లాసులు మరియు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఖచ్చితంగా దాని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే నేను చేసినటువంటి ప్రతి వీడియో కూడా మీ మొబైల్ ఫోన్లోకి నోటిఫికేషన్ రూపంలోకి వస్తాయి ఇక న్యూస్లోకి వెళ్తే టెట్కు దరఖాస్తుల వెలువ ఎడిట్ ఆప్షన్ లేక డబుల్ దరఖాస్తులు చివరి రోజు సాంకేతిక సమస్యలతో అవస్థలు బీఈడీల దరఖాస్తులు డబుల్ ఇక్కడ బీఈడీ వాళ్ళు కూడా రెండు పేపర్లకు అప్లై చేయడం వల్ల దరఖాస్తులు అయితే డబుల్ కావడం జరిగింది ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు పోటెత్తాయి తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారి పెద్ద ఎత్తున ఉపాధ్యాయ నియామకాలకు ప్రభుత్వం సన్నద్ధం అవ్వడంతో రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి గత నెల ఇరవై నాలుగున టెట్ నోటిఫికేషన్ మొదలైంది జూన్ పన్నెండున పరీక్షలు జరగనున్నాయి గత నెల ఇరవై నాలుగు నుంచి పరీక్ష ఫీజుని స్వీకరించడం ప్రారంభించారు ఆ గడువు సోమవారంతో ముగియనుంది మొత్తంగా మనకు మూడు లక్షల అరవై ఐదు వేల ఒక వంద నలభై ఎనిమిది మంది అభ్యర్థులు అదేవిధంగా ఈ మూడు వేల అరవై మూడు లక్షల అరవై ఐదు వేల ఒక వంద నలభై ఎనిమిది మంది అభ్యర్థులు ఆరు లక్షల నాలుగు వేల ముప్పై ఐదు దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులైతే క్లియర్గా మనకు తెలియజేయడం జరిగింది గతంలో డిఈడి చేసిన వారు టెట్ పేపర్ వన్కు బీఈడీ చేసిన వారు పేపర్ టూకు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ఈసారి మాత్రం రెండు పేపర్లకు పరీక్ష రాసుకునేటువంటి వెసులుబాటు కల్పించారు కాబట్టి ఒక్క పేపర్కైనా అదేవిధంగా రెండు పేపర్లకైనా కూడా ఫీజు మూడు వందల రూపాయలు మాత్రమే కాబట్టి డిఈడి అర్హత ఉండేటువంటి సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జేటి పోస్టులు ఎక్కువగా బీఈడి అర్హతతో ఎంపిక చేసేటువంటి స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ పోస్టులు తక్కువగా ఉన్నందునే వీరు రెండు పేపర్లకు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది ఇక్కడ చిన్న తప్పులకు ఎడిట్ లేక చాలా ఇబ్బంది పడ్డారు ఈసారి ఎడిట్ ఆప్షన్ లేక చాలామంది తప్పులు చేసిన వాళ్ళు కూడా మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకొని రెండవసారి మళ్ళీ అప్లై చేయడం జరిగింది కాబట్టి ఆ రకంగా దరఖాస్తుల యొక్క సంఖ్య అనేది పెరుగుతూ వచ్చింది ఈసారి టెట్ దరఖాస్తులో ఎడిట్ ఆప్షన్ తొలగించారు దీనిపైన తొలుత ప్రకటన చేయలేదు పైగా దరఖాస్తుల్లో తప్పులుంటే రద్దు చేస్తామని ప్రకటించారు దరఖాస్తు సమయంలో చిన్న చిన్న పొరపాట్లు దొరికినట్లు గుర్తించినటువంటి అభ్యర్థులు మరోమారు రూపాయలు మూడు వందలు చెల్లించి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది ఎడిట్ ఆప్షన్ పైన అభ్యర్థులు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎస్సీఆర్టీ అధికారులను సంప్రదించిన వివరణ రాలేదు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ని సంప్రదించాలంటూ సలహా ఇచ్చారు దీంతో ఎడ్ ఆప్షన్ ఉండబోదని భావించినటువంటి అభ్యర్థులు రెండోసారి కూడా దరఖాస్తులు చేసుకున్నట్లు స్పష్టమవుతుంది ఈసారి టెట్కు దరఖాస్తు ఫీజుల రూపంలో నాకు మనకు దగ్గర దగ్గర పద్దెనిమిది పాయింట్ ఒకటి మూడు కోట్లు వచ్చేసాయి ఇంకా చాలామంది కూడా ఉన్నారండి పొరపాట్లు సరి చేసుకున్నటువంటి వాళ్ళు రెండోసారి అప్లై చేసుకున్న కొనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళంతా కూడా ఎడిట్ ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్నారు ఇంకో ఇంతమందికి అయితే ఏమైంది అంటే ఒకరోజు అప్ల ఒకరోటి రెండు రోజులు వాళ్ళ జిల్లా అనేది కనిపించలేదు దాని తర్వాత వాళ్ళు వెంటనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జిల్లాలో అప్లై చేసుకున్నారు తర్వాత ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ ఏమైంది అంటే ఆ సెంటర్ అనేది కనిపించడం జరిగింది కాబట్టి ఆ మధ్యలో చేసుకున్నటువంటి వాళ్ళు వేరే జిల్లాను సెంటర్గా ఎంచుకున్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఆ చిన్నపిల్లలు ఉన్నటువంటి తల్లులు వేరే జిల్లాకి వెళ్ళి రాయడం కానీ గర్భిణులు ఉంటారు చాలా రకాల ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరి జిల్లాలో వాళ్ళకి ఇస్తే ఒకరోజు ముందుగా వెళ్ళడానికిగా వెళ్ళే అవకాశం లేకుండా అదే రోజు మనకు నిమ్మలంగా వెళ్ళడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది మన యొక్క సమస్యలను ఈ అధికారులకు కాకుండా ఎవరైతే మనకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలకు కానీ వారికి విన్నవించుకుంటే ఖచ్చితంగా పరిష్కార మార్గం అయితే ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది మనకు ట్విట్టర్ కూడా ఉంది కాబట్టి మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి కూడా మన యొక్క సమస్యలను తెలుసు తెలపడం ద్వారా మనకైతే ఏదైనా ఒక పరిష్కారం దొరికేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ చివరి రోజు కూడా సర్వర్ పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి అయితే ఉంది ఎందుకంటే అందరూ కూడా ఒకేసారి వెళ్ళడం ద్వారా చివరి రోజు అభ్యర్థుల దరఖాస్తులకు పోతెత్తారు దీంతో సర్వర్ పైన ఒత్తిడి పెరిగి వెబ్సైట్లో సమస్యలు తలెత్తాయి పరీక్షా కేంద్రాల ఆప్షన్లు పనిచేయలేదు విద్యాశాఖ ప్రకటించినటువంటి హెల్ప్ హెల్ప్లైన్ నంబర్లు అయితే మూగబోయాయి ఒకటి రెండు రోజులు పనిచేసినాయి కానీ దాని తర్వాత చేస్తే అసలు రెస్పాన్స్ అయితే రాలేదు ఎస్సీఆర్టీ అధికారులను సంప్రదించినా ఫలితం లేదు ఆంధ్ర జ్యోతి కూడా ఎస్సిఆర్టి డైరెక్టర్ రాధారెడ్డిని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆమె స్పందించలేదు ఇక్కడ సోమవారం ఫీజు చెల్లించిన వారు దరఖాస్తులను మంగళవారం పూర్తి చేసేటువంటి వెసులుబాటు అయితే ఉంది ఇక్కడ నిన్న ఎవరైతే ఫీజు అనేది కట్టారో వాళ్ళు ఈ రోజు వరకు కూడా చేసుకోవడానికి అయితే అవకాశం అయితే మనకు ఉండడం జరిగింది కనీసం ఆ ఫీజు కట్టేటువంటి ఆప్షన్ అయినా ఈ రోజు వరకు ఉంచితే బాగుండే ఎవరికైనా నిన్న ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు కట్టడానికి అయితే అవకాశం అయితే ఉంటుండే కానీ ఈ రకంగా చివరిలో మాత్రం చాలా ఇబ్బంది అయితే పెట్టారు అందుకే నేను చెప్పాను వీలైనంత వరకు త్వరగా ఒకటి రెండు రోజులు ఆగేసి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అని లాస్ట్ వరకు ఎదురు చూస్తే ఇలాంటి సమస్యలే తలెత్తాయి కాబట్టి ఇక ముందైనా కూడా రిపీట్ చేయకుండా ఉండండి ఇక్కడ టెట్ పరీక్ష అయిపోగానే ఇరవై వేల టీచర్ బౌస్టులకు అనుమతి అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మనకు ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ముప్పై వేల నాలుగు వందల యాభై మూడు వేల పైగా ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ అనంతరం మరో ఇరవై వేల టీచర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం అయితే మనకు తెలుస్తుంది టెట్లో ఉత్తీర్ణత సాధించినటువంటి వారు పరీక్షకు హాజరయ్యేలా డిఎస్సి ప్రకటనకు మార్గం సుగమం కానుంది ఉపాధ్యాయ పోస్టులు ఇప్పటికే పరిపాలనా అనుమతులు వచ్చిన పోస్టులు పోను మిగిలినటువంటి మరో ముప్పై వేల పోస్టుల భర్తీకి కూడా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది ఇప్పటికే అనుమతి ఇచ్చినటువంటి పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడగానే మిగిలినటువంటి పోస్టుల భర్తీకి పరిపాలనా అనుమతులు ఇచ్చేటువంటి యోచనలో ముందుకు వెళ్తుంది అదేవిధంగా గ్రూప్ వన్ టూ గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ పోస్టులకు కూడా ఇంటర్వ్యూలు రద్దు చేస్తూ నేడో రేపో జీవో అయితే వెలువడనుంది కేబినెట్ అనుమతి అవసరం లేదని నిర్ధారణ టీఎస్పిఎస్సి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది దాంతోపాటు మనకు టెట్ అయిపోగానే ఇరవై వేల టీచర్ పోస్టులకు అనుమతి అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది త్వరలో భర్తీ చేయటటువంటి వంటి గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అంటే మౌఖిక పరీక్షలు తీసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు న్యాయ నిపుణులు టీఎస్పిఎస్సి అధికారులతో చర్చించి నేడో రేపో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది మనకి ఈ నిర్ణయం తీసుకునేటువంటి విషయంలో ప్రభుత్వ వర్గాలు ఆచితూచి వ్యవహరించాయి న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ఉండేందుకు ఫైల్ను న్యాయశాఖకు పంపడంతో పాటు కేబినెట్ ఆమోదం అవసరమా కాదా అనేటువంటి విషయంలోనూ లోతుగా పరిశీలించాయి పోటీ పరీక్షల నిర్వహణ విధానంలో మార్పు చేర్పులకు కేబినెట్ ఆమోదం చేయాలని ఎక్కడా లేదు కాబట్టి కేబినెట్ ఆమోదం అనేది అవసరం లేదని నిర్ధారించుకోవడం టీఎస్పిఎస్సి అధికారులతో కూడా జరిపినటువంటి సంప్రదింపుల అనంతరం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ మేరకు జివో అయితే విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది ఇక్కడ మొత్తంగా టెట్ దరఖాస్తు వివరాలు కనుక చూసుకుంటే పేపర్ వన్కి తొంభై తొమ్మిది వేల రెండు వందల నలభై ఒక్క మంది ఇక్కడ మనకు మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఒక వంద ఇరవై ఎనిమిది దరఖాస్తులు చేసుకోవడం జరిగింది పేపర్ టూకు మనకి ఇక్కడ ఇరవై ఏడు వేల మనకి ఇరవై మంది అభ్యర్థులు రెండు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల ఏడు దరఖాస్తులు చేసుకోవడం జరిగింది మనకు మొత్తంగా ఒకటి కామ రెండు రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకునేటువంటి వాళ్ళు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మొత్తంగా మనకు మూడు లక్షల అరవై ఐదు వేల ఒక వంద నలభై ఎనిమిది మంది అభ్యర్థులు చేసినటువంటి దరఖాస్తుల సంఖ్య కనుక చూసుకుంటే ఆరు లక్షల నాలుగు వేల ముప్పై ఐదు దరఖాస్తులు అయితే చేయడం జరిగింది చాలామంది నిన్న జరిగినటువంటి హియరింగ్ గురించి అడుగుతున్నారు మనకు అఫీషియల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కానీ నిన్న వాట్సాప్లో చక్కెర కొట్టినటువంటి మెసేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే టెట్పై హైకోర్టులో విచారణ టెట్ అర్హత పరీక్ష మాత్రమే అని ప్రభుత్వం అయితే సమాధానం ప్రభుత్వం మరియు ఎన్సిటీ అయితే సమాధానం అయితే ఇవ్వడం జరిగింది డిఎడ్ వాళ్ళ వాదన కనుక చూసుకుంటే డిఎడ్ వారికే టెట్ పేపర్ వన్ మరియు ఎస్జిటి పోస్టులు ఇవ్వాలని డిఎడ్ అభ్యర్థులైతే వాళ్ళ తరఫునైతే వాదించడం జరిగింది దాంతోపాటు ఇటీవల జరిగినటువంటి రాజస్థాన్ తీర్పుకు సంబంధించిన కూడా వాళ్ళు లేవనెత్తడం జరిగింది రాజస్థాన్లో ఇటీవల డిఎడ్ వారికే మా ఈ రకమైనటువంటి పేపర్ వన్ మరియు ఎస్జిటి పోస్టులు ఇవ్వాలని తీర్పు ఇచ్చారని దానిపైన టెట్ పైన సమ పూర్వ వీరి వాదనలు విన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది అంటే టెట్ని పూర్వం ఏ రకంగా నిర్వహించాడు ప్రజెంట్ ఏ రకంగా నిర్వహిస్తున్నారు దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఇవ్వమని ప్రభుత్వాన్ని కోర్టు అయితే కోరడం జరిగింది వీళ్ళ తరఫున వాదనలు వీళ్ళు చెప్పడం జరిగింది ప్రభుత్వం ఏం చెప్పింది అంటే ఎన్సిటీ తరఫున న్యాయవాది ఏం చెప్పాడు అంటే ఇది కేవలము దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కోసం మాత్రమే ఇది పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాదని అయితే క్లియర్గా ఇచ్చా చెప్పడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే నెక్స్ట్ హియరింగ్ వరకు కొద్దిగా మనకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ అయితే ఇది మాత్రమే ఇక్కడ చూసుకుంటే మనకు డైలీ మన ఛానల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ లైవ్ టెస్ట్లు ఆన్లైన్ క్లాసులను పొందాలి అనుకుంటే కనుక రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా లైక్ చేసి వెళ్ళిపోగలరు అదేవిధంగా ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అదేవిధంగా అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా చేసుకుని తయారు చేసినటువంటి మెటీరియల్ అనేది మన యొక్క యాప్లో మాత్రమే చదువుకోవడానికైతే అందుబాటులో మీకు కల్పించడం జరిగింది ఖచ్చితంగా ఒకసారి డెమో ఫైల్స్ను చూసి నచ్చితే మాత్రం పర్చేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్